హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు నేను వన్ కేజీ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి బాస్మతి రైస్ రెండు కప్పులు చికెన్ వన్ కేజీ సాల్ట్ రుచికి సరిపడా పసుపు అర స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు కర్డ్ రెండు టేబుల్ స్పూన్లు లెమన్ ఒకటి గీ రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ ఆకు నాలుగు మరాఠీ మొగ్గ రెండు దాల్చిన చెక్క రెండు సాజీరా వన్ స్పూన్ స్టార్ అనిష్ రెండు లవంగాలు నాలుగు ఎలాచీ ఐదు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అర స్పూన్ ఆనియన్స్ రెండు గ్రీన్ చిల్లీ నాలుగు కొరియాండర్ కొద్దిగా మింటు కొద్దిగా ఇప్పుడు తయారే విధానం చూద్దాం బిర్యానీకి ఇలాంటి పీసెస్ బాగుంటాయండి ఈ పీసెస్ని ఘాట్లు పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల పీసెస్ చక్కగా కుక్ అవుతాయి మరి స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి బాగా పడతాయి ఇలా వన్ బై వన్ పీసెస్ అన్నీ ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అర స్పూన్ బ్లాక్ పెప్పర్ వన్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు కర్డ్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పట్టేలా చేత్తో కలుపుకోవాలి తరువాత ఒక నిమ్మకాయ పిండుకొని మొత్తం అంతా బాగా కలిసే కలుపుకొని మూత పెట్టి అరగంట పాటు మ్యారినేషన్కి పెట్టుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయండి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ని బాయిలింగ్ పెట్టుకోవాలి అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి రైస్కి ఎగ్జాక్ట్గా డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి తర్వాత అర స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని బాయిలింగ్కి పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల రైస్ విరిగిపోకుండా బాగా వస్తుంది రైస్ బాయిల్ అయ్యేలోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్ చేసుకుందాం ఇలా మందంగా ఉండే ఒక వెజల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మందంగా ఉండే వెజల్ తీసుకోవటం వల్ల అడుగంటకుండా ఉంటుంది మరియు బిర్యానీకి దమ్ కూడా బాగా వస్తుంది తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని అడుగంటకుండా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మసాలాస్ కూడా ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే సరిపడా మ్యారినేట్ చేసుకునేటప్పుడే యాడ్ చేసుకున్నాను కొద్దిగా కొరియాండర్ మింటూ చల్లుకొని కలుపుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ చక్కగా కుక్ అయిందండి ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ చల్లుకొని రైస్ని గా వేసుకోవాలి రైస్ని ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొరియాండర్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చల్లుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి లేయర్స్ మధ్యలో ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొరియాండర్ చల్లుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుందండి మంచి టేస్ట్ ఉంటుంది రైస్ ఇలా లేయర్స్గా వేసుకున్న తరువాత వన్ టేబుల్ స్పూన్ గి కొద్దిగా కొరియాండర్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ చల్లుకోవాలి తర్వాత ఫాయిల్ పెట్టి లిడ్తో కవర్ చేసుకోవాలి ఇక్కడ నేను విజిల్స్ ఏం పెట్టడం లేదండి నార్మల్గా మనం మూత పెట్టి ఎలాగే కవర్ చేసుకుంటామో అలానే కవర్ చేసుకున్నా దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూశారు కదా బిర్యానీ పొడిపొడలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో ఫాయిల్ పెట్టుకోవటం వల్ల బిర్యానీకి దమ్ బాగా వస్తుందండి మీకు కావాలంటే మూత పైన ఏదైనా వెయిట్ కూడా పెట్టుకోవచ్చు వెయిట్ పెట్టుకోవటం వల్ల కూడా బిర్యానీకి బాగా వస్తుంది చూశారు కదండి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్